नेल्लूर मूलापेट शिवालयंलो कार्तीक मासं संदर्भंगा गत 16 संवत्सराल नुंचि ఆదూరి గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో శివమాల ధారణ ధరించిన భక్తులకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భక్తులకు మాల వస్త్రధారణ వస్తువులు పంపిణీ చేస్తున్నామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు వస్త్రధారణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదూరి గిరీష్ రెడ్డి మరియు వారి శ్రేయోభిలాషులు శివాలయ చైర్మన్ ఈవో తైత్రులు పాల్గొని భక్తులకు వస్త్రధారణ పంపిణీ చేసి అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూలాపేటలో వేంచేసినటువంటి శ్రీ 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 భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానమందు ఏదైతే గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా శివమాల ధారణ చేసేటటువంటి భక్తులకు కావాల్సినటువంటి వస్త్రాలు మాలలు అన్నీ కూడా గత 16 సంవత్సరాలుగా పెద్దలు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ వంతు భాగస్వాములైనటువంటి పెద్దలు ఆల్తూరు గిరీష్ రెడ్డి గారి నేతృత్వంలో గత 16 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ కార్యక్రమం 150-200 మంది మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది శివభక్తులు శివమాల ధారణ కార్యక్రమానికి తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమానికి కార్తీక మాస సందర్భంగా ఈ రోజు కూడా భక్తులకు ఈ యొక్క మాలలు వస్త్రాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గిరీష్ రెడ్డి గారితో పాటు దేవస్థానం ఈవో గారు జిల్లా ఏసీ గారు ఇతర శివభక్తులు మాజీ ఈవో గారు అందరూ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇవే కాకుండా కార్తీక మాసం సందర్భంగా ఏదైతే పెద్ద పెద్ద శైవక్షేత్రాల్లో మాత్రమే జ్యోతిర్లింగాల్లో మాత్రమే చేసేటటువంటి జరిగేటటువంటి సప్తాహం చిట్ట చివరి వారం రోజుల పాటు కార్తీక మాసం చివరి వారం రోజుల పాటు 24 గంటలు ఎక్కడా కూడా విరామం లేకుండా నిర్విరామంగా శివనామ స్మరణ సప్తాహం కార్యక్రమం కూడా ఇక్కడ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా పెద్దలు ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా సప్తాహం కార్యక్రమం కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చిట్ట చివరి వారం రోజుల పాటు సప్తాహ కార్యక్రమం పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో మాత్రమే జరిగేటటువంటి ఈ కార్యక్రమం కూడా పెద్దల ఆల్తూరు గిరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ కార్తీక మాసం సందర్భంగా పరమశివుని యొక్క ఆశీస్సులు భక్తులు అందరి మీద అందాలని చెప్పి ఆయన ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే పెద్దల గిరీశన్ గారికి ఆ పరమశివుడు అన్ని రకాల తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు నుంచి నెలాఖరు 30వ తేదీ వరకు కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. శ్రీ స్వామివారు స్వయంభూ క్షేత్రం, శ్రీ మూలస్థానేశ్వర స్వామి క్షేత్రం, భక్తులు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారిని వారి యొక్క కోరికలు వారి యొక్క
కష్ట సుఖాలు స్వామివారు నెరవేరుస్తారన్న నమ్మకంతో మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు। ఇటువంటి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీ కార్తీక మాసంలో ఈ మాలాధారణ కార్యక్రమం చేపట్టి ఈ సంవత్సరం 16 సంవత్సరాలు పూర్తయింది। ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం। ఈ కార్యక్రమం 16 సంవత్సరాలకు ముందు శ్రీ ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు వారు ప్రారంభించారు। ప్రారంభించడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కూడా వారే స్వయంగా పర్యవేక్షించి మాలాధారణ తీసుకున్నటువంటి భక్తులకి వస్త్రములు గాని మాలాధారణ గాని సాయంత్రం అల్పాహారం గాని భజన కార్యక్రమాలు మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో వారి నిర్వహణలోనే జరుగుడం చాలా మంచి శుభ పరిణామం। వారికి శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అదే విధంగా లాస్ట్ 7 రోజులు కార్తీక మాసం చివరి 7 రోజులు సప్తాహ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది। ఓం నమః శివాయ నామంతో నిరంతరం 24 గంటలు ఇంటూ 7 రోజులు ఈ ఓం నమః శివాయ సప్తాహ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది। ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను।